మనకు సప్తస్వరాలు ఏడు స్వరాలు ఉన్నాయి సరిగమ పదనిస ఈ ఏడు స్వరాలతోనే మనం ఏ పాటలైనా కంపోజ్ చేయగలం మరి ఈ ఏడు స్వరాల్లో ఒక్క అక్షరం మారినా సరిగమ పదనిస అనే వీటిలో ఒక్క అక్షరం మారినా కూడా రాగమే టోటల్లీ చేంజ్ అయిపోతుందండి మరి ఈ రా ఏ రాగానైనా కూడా ఏ స్కేల్లో స్కేల్ మీన్స్ ఇక్కడ చూస్తే అండి ఏ రాగానైనా ఏ స్థుతిలోనైనా మనం చాలా చాలా ఈజీగా ప్లే చేయడం ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దిస్ ఈజ్ కీబోర్డ్ మన కీబోర్డ్ చూస్తే మనకు బ్లాక్ అండ్ వైట్ కీస్ కనిపిస్తాయి మరి ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ఈ వీటిలో ఏముంటాయో చూద్దాం సా రీవన్ రీ టూ గా వన్ గా టూ మా వన్ మాటు పా పా ఒక్కటే ఉంటుంది దావన్ దాటు నీవన్ నీటు పైసా మరి ఇక్కడే సా అని ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతామంటే టూ ప్లస్ త్రీ బ్లాక్ కీస్ ఉంటాయండి ఈ విధంగా సెట్స్ ఫైవ్ సెట్స్ ఉంటాయి టూ ప్లస్ త్రీ ఈ ఫైవ్ బ్లాక్ కీస్కి అటాచ్ అయ్యి సెవెన్ వైట్ కీస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ ఫైవ్ బ్లాక్ కీస్ ఈ సెవెన్ వైట్ కీస్ టోటల్ కలిపితే ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ వైస్ ఈ ట్వెల్వ్ కీస్ని ఒక సెట్ అంటాం ఇలా మనకు టోటల్లీ ఫైవ్ సెట్స్ ఉంటాయి మనం ఈ విధంగా ఎక్కడైనా ప్లే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి టూ బ్లాక్ కీస్లో కూడా ఫస్ట్ బ్లాక్ కీకి అటాచ్ అయి ఉన్నదే సా ఇది సా వన్ రీ టూ ఎందుకు వన్ రీ టూ అన్నామంటే బ్లాక్లో ఒక రీ ఉంటుంది వైట్లో ఒక రీ ఉంటుంది దీన్ని డిఫరెంట్ చేయడానికి దీనికి వన్ అన్నాం దీన్ని రీ టూ అన్నాం చూడండి ఈ రీ బ్లాక్లో కాకుండా వైట్లో ప్లే చేస్తే రాగం మారిపోతుంది ఈ వైట్లో కాకుండా బ్లాక్లో ప్లే చేస్తే రాగం మారిపోతుంది చూడండి ఒక్క స్లైట్ వేరియేషన్కి రాగమే చేంజ్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సా సా ఒక్కటే ఉంటుందండి సా వన్ సాటు అలా ఉండదు రీ రీవన్ రీటు రీలు రెండు ఉంటాయి బ్లాక్లో ఒకటి వైట్లో ఒకటి గావన్ గా టూ గాలు కూడా రెండు ఉంటాయి బ్లాక్లో ఒకగా వైట్లో ఒకగా దీన్ని డిఫరెన్షియేట్ చేయడం తింది గా వన్ దీన్ని ఘాటు అంటున్నాం మా వన్ మాటు బ్లాక్లో ఒక మా వైట్లో పా పా ఒకటే ఉంటుందండి పా వన్ పాటు అలా ఉండదు ఓన్లీ పా ఓన్లీ పా ఒకటే ఉంటుంది పా అయిపోయాక దా కాబట్టి దా వన్ దాటు బ్లాక్లో ఒక దా వైట్లో ఒక దా నీ వన్ నీటు బ్లాక్లో ఒక నీ ఉంటుంది వైట్ కీలో ఒక నీ ఉంటుంది ఇది నెక్స్ట్ ఆక్టివ్లో ఉన్న సా ఆల్రెడీ ఇక్కడ సా వచ్చేసింది ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఆక్టివ్ లేకపోతే నెక్స్ట్ సెట్లో ఉన్న సా దీన్ని మనం కౌంట్ చేసుకోవండి కానీ రిపిటేషన్లో దీన్ని వాయిస్తాం ఇప్పుడు ఫస్ట్ స్కేల్ వన్ అండ్ హాఫ్ స్కేల్ కన్ఫ్యూజ్ కాకండి మనకు వైట్ కిస్ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి కదా ఇప్పుడు వన్ టూ వన్కి టూకి మధ్యలో ఉన్నది వన్ అండ్ హాఫ్ స్కేల్ దిస్ ఈ టూ దిస్ ఈ త్రీ టూకి త్రీకి మధ్యలో ఉన్నది టూ అండ్ హాఫ్ స్కేల్ కొంతమంది టూ అండ్ హాఫ్ స్కేల్లో పాట పాడతారు అంటే వాళ్ళ పిచ్ హైగా ఉంటుంది వాళ్ళ యొక్క వాయిస్ కానీ బేస్ కానీ హైగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళు పాడేదానికి తగ్గట్టుగా మనం ప్లే చేయాల్సి ఉంటుంది అందుకోసమే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వన్ వన్ అండ్ హాఫ్ టూ వన్ టూ త్రీ ఓకే త్రీ థర్డ్ స్కేల్ ఫోర్త్ స్కేల్ త్రీకి ఫోర్కి మధ్యలో బ్లాక్కి లేదు కాబట్టి త్రీ అండ్ హాఫ్ అనే స్కేల్ ఉండదండి దిస్ ఈజ్ ఫోర్త్ స్కేల్ దిస్ ఈజ్ ఫైవ్ ఫిఫ్త్కి ఈ ఫోర్త్ కేకి ఫిఫ్త్ కేకి మధ్యలో ఉన్నది ఫోర్ అండ్ హాఫ్ స్కేల్ దిస్ ఈజ్ ఫిఫ్త్కి దిస్ ఈజ్ సిక్స్త్కి కే ఫైవ్కి సిక్స్త్కి ఫిఫ్త్ కేకి సిక్స్త్ కి మధ్యలో ఉన్నది ఫైవ్ అండ్ హాఫ్కి దిస్ ఈజ్ సిక్స్త్ స్కేల్ దిస్ ఈజ్ సెవెంత్ స్కేల్ సిక్స్త్ స్కేల్కి సెవెంత్ స్కేల్కి మధ్యలో ఉంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ స్కేల్ ఇప్పుడు మీకు స్కేల్స్ అనేది ఒక ఐడియా వచ్చింది ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ ఒక ఫోర్ స్కేల్స్లో చూపిస్తాను అండి ఫస్ట్ ఫోర్ స్కేల్స్ చూపిస్తే మిగతావంతా కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు దీన్ని ఫస్ట్ వైట్ కీ అంటారు ఫస్ట్ వైట్ కీ అన్న ఇంగ్లీష్లో అయితే సి అని ఇంగ్లీష్ అంటే వెస్టర్న్ అని వెస్టర్న్ అండి లేకపోతే ఫస్ట్ ఒకటి అన్నా ఫస్ట్ వైట్ కీ అన్నా షడ్జము అన్న ఇదే వస్తుందండి ఇదే కినే మొదటి వైట్ కీ ఫస్ట్ వైట్ కీ అన్నా సి అన్నా వెస్టర్న్లో అన్న ఒకటవర్ కీ అన్నా షడ్జం అన్న ఈ కీని మనం వాడాల్సి ఉంటుంది దీన్ని వన్ అండ్ ఆఫ్ స్కేల్ అంటాం కదా వన్ అండ్ హాఫ్ స్కేల్ అన్నా లేకపోతే సి షార్ప్ అన్న ఇంగ్లీష్లో వెస్టర్న్లో లేకపోతే ఫస్ట్ బ్లాక్ కీ అన్నా శుద్ధ రిచబం అన్న ఇదే కీని మనం ప్లే చేయాల్సి ఉంటుంది దిస్ ఈజ్ సెకండ్ స్కేల్ ఫస్ట్ ఇది ఫస్ట్ స్కేల్ ఇది సెకండ్ స్కేల్ ఇది సెకండ్ స్కేల్ అన్న డి అన్న ఇంగ్లీష్లో డి అంటారు వెస్టర్న్లో సెకండ్ వైట్ కీ అన్న ఇది ఇది ఫస్ట్ వైట్ కీ అయితే సెకండ్ వైట్ కీ అవుతుంది లేకపోతే సాధారణ గాంధారం అన్న ఇదే కీనే ప్లే చేయాల్సి ఉంటుంది తర్వాత టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అని ఎందుకు అంటామంటే దిస్ ఇస్ వన్ స్కేల్ దిస్ ఇస్ సెకండ్ స్కేల్ దిస్ ఇస్ థర్డ్ స్కేల్ సెకండ్కి థర్డ్కి మధ్యలో ఉన్న టూ అండ్ హాఫేగా దిస్ ఇస్ టూ అండ్ హాఫ్ స్కేల్ టూ అండ్ హాఫ్ స్కేల్ అన్న డి షార్ప్ అన్న లేకపోతే సెకండ్ బ్లాక్ కీ అన్నా లేకపోతే శుద్ధ అన్న ఇదే కీనే ప్లే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీటిని వన్ టూ త్రీ ఫోర్ వీటి వరకు ఈ వన్ స్కేల్లో వన్ అండ్ హాఫ్ స్కేల్లో టూ టూ అండ్ హాఫ్ స్కేల్లో ఒక రాగాన్ని తీసుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక తోడి రాగం అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం ఈ విధంగా మీరు ఏ రాగానికైనా కోడ్ మీరు కోడ్ అనేది తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ మనం తోడి రాగం యొక్క రూట్ చూద్దామండి తోడి రాగం యొక్క రూట్ సా రివన్ గావన్ మావన్ పా దావన్ నీవన్ సా దీన్ని ఇంకా క్లియర్గా చూడాలంటే ఇక్కడ చూడండి తోడి రాగం సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా ఒకటే ఉంటుందని చెప్పాను సా కూడా ఒక్కటే ఉంటుంది పా కూడా ఒక్కటే ఉంటుంది దా వన్ దా టూ నీ వన్ నీటు పైసా పైసా అని ఎందుకు అంటామంటే నెక్స్ట్ సెట్లో నెక్స్ట్ ఆఖరిలో ఉన్న సా అనమాట అది లేక రాదు బట్ రిపిటేషన్లో ప్లే చేస్తాం దీన్ని ఇక్కడ ఎందుకు రాలేదంటే రీవన్ రీటు ఇక్కడ రీటు ఉంటుంది బట్ ఎందుకు రాలేదంటే తోడి రాగం యొక్క రూట్ ఇది ఫస్ట్ దీన్ని ప్లే చేయాలి ఇక్కడ బ్లాక్ పెన్తో నేను వేసాను అంటే బ్లాక్ కీ అని ఇక్కడ కూడా బ్లాక్ పెన్తో వేసాను బ్లాక్ కీ ఇవన్నీ కూడా వైట్ కీస్ అండి ఇవి బ్లాక్ కీస్ ఫైవ్ ఉన్నాయి చూడండి టూ ప్లస్ త్రీ బ్లాక్ కీస్ ఇవన్నీ సెవెన్ వైట్ కీస్ ఈ సెట్ నేను ఇక్కడ చూపిస్తున్నా తోడి రాగం రూట్ రూట్ని ఇంకా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ తోడి రాగం యొక్క ని చూడండి సా రీ సా తర్వాత రీ పక్క పక్కనే ఉన్నాయి కదా రీ తర్వాత ఒక కీని వదిలేయాలి అందుకే ఇక్కడ నేను ఒక చిన్న డాట్ పెట్టాను సా రీ సా అండ్ రీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి సా రీ పక్క పక్కనే వస్తాయి తర్వాత ఒక కీ వదిలేయాలి తర్వాత గా ఓకే గా తర్వాత చుక్క పెట్టాను అంటే ఒక కీని వదిలేయాలి తర్వాత మా అంటే ఇది మా మా తర్వాత ఒక కీని వదిలేస్తున్నాం కాబట్టి చుక్క పెట్టాను పా అండ్ ద రెండు పక్క పక్కనే వస్తాయి పా అండ్ ద రెండు పక్క పక్కనే వస్తాయి తర్వాత ఒక కీని వదిలేయాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న డాడ్తో చూపించాను తర్వాత నీ నీ తర్వాత ఒక కీని వదిలేయాలి అంటే ఒక చుక్కతో చూపించాను తర్వాత సా రిప్టేషన్ ప్లే చేస్తామని చెప్పాము కదా అదే సాయిది ఈ తోడి రాగం యొక్క రూట్ ఈ విధంగా ఈ కీస్లోనే మనం ప్లే చేయాల్సి ఉంటుంది తోడి రాగాన్ని ఒక సినిమా పాటను కానీ ఒక ఓల్డ్ సాంగ్ను కానీ ఒక ప్రేయర్ సాంగ్ని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మనము ఈ తోడి రాగంలో ప్లే చేయాల్సి అంటే ఈ కీస్ తెలియాలి ఇప్పుడు మనము దిస్ ఈ ఫస్ట్ స్కేల్లో మీకు చెప్పాను ఈ తోడి రాగం యొక్క రూట్ ఇది ఫస్ట్ స్కేల్లో మీకు ఫస్ట్ స్కేల్లో జనగనమన వందే మాత్రం టింకుల్ టింకుల్ లిటిల్ ఇలా కొన్ని చాలా సాంగ్స్ చాలా సాంగ్స్ మీకు ఈ ఫస్ట్ స్కేల్లోనే ఇప్పటి వరకు మనకు దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పటి వరకు మీకు ఈ ఫస్ట్ స్కేల్లోనే అన్ని సాంగ్స్ నేర్పించడం జరిగింది బట్ ఇక్కడ నుంచి మీరు ఒక స్టెప్ పైకి వెళ్తున్నారండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దిస్ ఈ ఫస్ట్ స్కేల్ ఈ ఫస్ట్ స్కేల్లో మనం ఇప్పుడు తోడి రాగాన్ని చూద్దాం ఇక్కడ చూడండి తోడి రాగం చూపించడం కన్నా ముందు సా రి పక్క పక్కనే వస్తాయి పా అండ్ దా పక్క పక్కనే వస్తాయి మిగతా అన్నిటికీ కూడా ఒక్కొక్కటి కీని వదిలేసి మనం ప్లే చేయాల్సి ఉంటుంది సా అండ్ రి పక్క పక్కనే పా అండ్ దా పక్క పక్కనే ఈ తోడి రాగంలో ఓకేనా ఓకే సా సా రి సా రెండు పక్క పక్కనే వచ్చాయి ఓకే సా అండ్ రి పక్క పక్కనే వచ్చాయి తర్వాత ఒక కీని వదిలేయాలి ఇక్కడ మీరు చూసుకోకు చూసుకుంటే కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఇక్కడ చూడండి ఈ వైట్ బ్లాక్స్ ఇక్కడ నేను చూపిస్తాను ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు సా రీ పక్క పక్కనే వచ్చాయిగా తర్వాత ఒక కీ వదిలేయాలి తర్వాత గా గా తర్వాత ఒక కీని వదిలేయాలి తర్వాత మా తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది పా పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి ఇది పా ఇది ద పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి స అండ్ రీ పక్క పక్కనే వస్తాయి అని చెప్పాను ఇంకా క్లియర్గా చూపిస్తాను స అండ్ స ఇది ఇక్కడ చూసుకోవద్దండి ఇక్కడ పై వైపును చూడండి మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు స అండ్ రీ పక్క పక్కనే వస్తాయి ఓకే రీ తర్వాత ఒక కీని వదిలేయాలి ఈ కీని వదిలేద్దాం గా గా ఇది గా తర్వాత ఒక కీని వదిలేయాలి మా మా తర్వాత ఒక కీని వదిలే అంటే ఈ కీని వదిలేద్దాం పా పా అండ్ ద దిస్ ఇస్ పా దిస్ ఇస్ ద పా ద పక్క పక్కనే వస్తాయి తర్వాత దా తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది నీ నీ తర్వాత ఒక కీని వదిలేయాలి దిస్ ఇస్ స నెక్స్ట్ ఆక్టివ్లో ఉన్న సా ఇక్కడ ఇది ఫస్ట్ ఆక్టివ్లో సారీ ఫస్ట్ స్కేల్లో మన తోడి రాగాన్ని చూపించాను ఓకే ఇప్పుడు సెకండ్ ఇది ఫస్ట్ స్కేల్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్కేల్లో ఇదే తోడి రాగానే చూద్దామండి సా అండ్ రీ పక్క పక్కనే రావాలి కదా కాబట్టి సా రీ పక్క పక్కనే వచ్చాయి రీ తర్వాత ఒక కీని వదిలేయాలి వదిలేసాం గా తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం మా మా తర్వాత ఒక కీని వదిలేయాలి కాబట్టి ఇది వదిలేద్దాం పా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి దిస్ ఇస్ పా దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద పాండ పక్క పక్కనే వస్తాయి దా తర్వాత మళ్ళీ ఒక కీని వదిలేయాలి దిస్ ఇస్ నీ నీ తర్వాత ఒక కీని వదిలేయాలి దిస్ ఇస్ స ఇక్కడ చూడండి మనం బ్లాక్ కీతో స్టార్ట్ చేసాం బ్లాక్ కీతోనే ఎండ్ అయింది మనము వైట్ కీతో స్టార్ట్ చేస్తే వైట్ కీతో ఎండ్ అవుతుంది ఇది మీరు గుడ్డి గుర్తు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వన్ స్కేల్లో మీకు తోడి రాగాన్ని చూపించాను వన్ అండ్ హాఫ్ స్కేల్లో చూపించాను ఇప్పుడు సెకండ్ స్కేల్లో చూద్దామండి తోడి రాగాన్ని రూట్ గుర్తుపెట్టుకోండి ఏంటి తోడి రాగం యొక్క ఫార్ములా సా రీ రెండు పక్క పక్కనే రావాలి తర్వాత రీ తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం నెక్స్ట్ గా గా తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం మా మా తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం పా పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి పా ద పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి దా తర్వాత ఒక కీని వదిలేయాలి ఈ కీని వదిలేద్దాం నీ నీ తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం సా ఇక్కడ చూడండి మనం వైట్ కీతో స్టార్ట్ చేస్తే వైట్ కీతో ఎండ్ అయింది ఫస్ట్ స్కేల్లో చూసాం వన్ అండ్ హాఫ్ స్కేల్లో చూసాం సెకండ్ స్కేల్లో చూసాం ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్కేల్లో చూద్దామండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్కేల్లో మనం తొడి రాగాన్ని ప్లే చేయాలంటే ఇది టూ అండ్ హాఫ్ స్కేల్ కదా ఫస్ట్ స్కేల్ సెకండ్ స్కేల్ టూ అండ్ హాఫ్ స్కేల్ ఈ టూ అండ్ హాఫ్ స్కేల్లో మనము ఈ తొడి రాగాన్ని ప్లే చేయాలంటే టూ అండ్ హాఫ్ స్కేల్లో మనం తొడి రాగాన్ని ప్లే చేయాలంటే టూ అండ్ హాఫ్ స్కేల్నే మనము సాగా పరిగణించాల్సి ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ సా దీన్ని మనం సాగా తీసుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి దిస్ ఈజ్ టూ అండ్ హాఫ్ స్కేల్ టూ అండ్ హాఫ్ స్కేల్ అంటే టూకి త్రీకి మధ్యలో ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ స్కేల్ టూ అండ్ హాఫ్ స్కేల్లో మనం తోడి రాగాన్ని ప్లే చేయాలంటే టూ అండ్ హాఫ్ స్కేల్నే మనం సాగా తీసుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టూ అండ్ హాఫ్ స్కేల్లో ప్లే చేయాలంటే దీన్నే ఇదే కినే సాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దామండి తోడి రాగాన్ని సా అండ్ రీ పక్క పక్కనే వచ్చాయి కదా రీ తర్వాత ఒక కీని వదిలేయాలి ఓకే గా గా తర్వాత ఒక ఒక కీని వదిలేయాలి ఈ కీని వదిలేద్దాం మా మా తర్వాత ఒక కీని వదిలేయాలి ఈ కీని వదిలేద్దాం పా ఇక్కడ గుర్తుపెట్టుకోండి పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి పా ద ఓకే దిస్ పా దిస్ ఇస్ ద పా అండ్ ద పక్క పక్కనే వస్తాయి తర్వాత ఒక కీని వదిలేయాలి ఈ కీని వదిలేద్దాం నీ నీ తర్వాత ఒక కీని వదిలేయాలి ఇది వదిలేద్దాం సా చూడండి ఇక్కడ బ్లాక్ కీతో స్టార్ట్ అయితే ఇక్కడ బ్లాక్ కీతోనే ఎండ్ అయింది ఇది గుడ్డి గుర్తు ఈ విధంగా మీకు వన్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ స్కేల్ వరకు చూపించాను ఇదే విధంగా మీరు త్రీ స్కేల్లో ఫోర్ స్కేల్లో ఫోర్ అండ్ హాఫ్ స్కేల్లో ఫైవ్ స్కేల్లో ఫైవ్ అండ్ హాఫ్ స్కేల్లో సిక్స్ స్కేల్లో సిక్స్ అండ్ హాఫ్ స్కేల్లో సెవెన్ స్కేల్లో ఈ విధంగా ఈ మిగతా రిమైనింగ్ స్కేల్స్లో కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్